హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అనంత్ మనం ఏపీ తెలంగాణకి సంబంధించినటువంటి కాన్స్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం ఇది మనకి సెకండ్ పేపర్ అండి ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు దీంట్లో ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లనేషన్స్ ఉంటాయి ఇక మనం పేపర్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి చూస్ ద వర్డ్ విచ్ ఈజ్ నియరెస్ట్ ఇన్ మీనింగ్ అన్నాడు అండర్లైండ్ ఇచ్చినటువంటి వర్డ్కి నియరెస్ట్ ఇన్ మీనింగ్ అంటే మనల్ని సిననీమ్ రాయమన్నట్టు ఎక్కండి సిననీమ్ అడిగాడు ఈ సిననీమ్ రాసేటప్పుడు మీకు ఇక్కడ ఒక చిన్న స్ట్రాటజీ చెప్తాను మనకి ఆ స్ట్రాటజీ చాలా చక్కగా వర్కౌట్ అవుతుందండి ద యంగ్ గర్ల్ ఈజ్ వేరింగ్ ఏ డ్రాబ్ పింక్ డ్రెస్ అన్నాడు చూడండి ఇక్కడ ఈ డ్రాబ్ అనేటటువంటి వర్డ్కి మనకి సిని అడిగాడండి యాక్చువల్గా చాలామందికి డ్రాబ్ అనే పదం తెలియదు డ్రాబ్ అంటే ఏంటో తెలియదు కానీ ఆన్సర్ చేయాలండి దానికి నేను మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను వినండి ఇక్కడ ఇక్కడ ఈ సెంటెన్స్లో ఈ డ్రాబ్ అనేటటువంటి పదాన్ని ఒక ఫైవ్ టైమ్స్ ఇచ్చేయండి డ్రాబ్ 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 ఇలా చేస్తే ఈ డ్రాబ్ అనేటటువంటి పదం పాజిటివ్ టెక్ కాంటాక్స్లో వాడినట్లుందా నెగటివ్ కాంటాక్ట్స్లో వాడినట్లుందా మీకు అర్థమైపోతుందండి మోస్ట్ ఆఫ్ ద ఓట్స్లో రఫ్గా సౌండ్ అయ్యేటటువంటి వర్డ్స్ అన్నీ కూడా నెగటివ్లో వాడినట్లు ఎక్కండి స్మూత్గా సౌండ్ అయ్యేటటువంటి వర్డ్స్ అన్నీ కూడా పాజిటివ్లో వాడినట్లు ఎక్కండి మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఓట్స్కి ఇది అప్లై కాకపోయినప్పటికీ కూడా లో మనకు బాగా హెల్ప్ అవుతుందండి ఇది ఇక్కడ మనం ఈ డ్రాబ్ అనే వర్డ్ చూస్తే కొంచెం రఫ్గా సౌండ్ అవుతుందండి దీన్ని నెగటివ్గా అండి నెగటివ్గా అనుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం ఈ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని గమనిస్తే మనకు సిననియం కావాలి అంటే ఏంటి మనకి నెగిటివే కావాలి సినని అంటే నెగిటివే కావాలి కాబట్టి నెగటివ్లో ఏముందండి ఇక్కడ కలర్ఫుల్ ఉంది డల్ ఉంది వైబ్రెంట్ ఉంది బ్రైట్ ఉంది ఈ నాలుగు ఆప్షన్స్లో నెగటివ్ ఏంటండి డల్ అనేదే నెగిటివ్ ఆప్షన్ కాబట్టి ఇది ఆన్సర్ అవడానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ ఇది మనకి డ్రాప్ అనేది ఖచ్చితంగా నెగటివో కాదో మనకు తెలియదు జస్ట్ గెస్ చేసామండి అయినా ఇక్కడ ఇంకో టెక్నిక్ చెప్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ డ్రాప్ పింక్ డ్రెస్ అన్నాడు ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి ఒకటి కలర్ఫుల్ అని ఉంది ఇంకోటి బ్రైట్ అని ఉంది ఈ రెండు వర్డ్స్ని మీరు గమనిస్తే కలర్ఫుల్ అన్న బ్రైట్ అన్న బోత్ క్యారీ ద సేమ్ మీనింగ్ అండి రెండు ఒకే అర్థాన్ని మనం ఒక వర్డ్కి ఆన్సర్గా రెండు వర్డ్స్ని వాడడం కాబట్టి రెండు వర్డ్స్ ఏమైపోతాయి ఎలిమినేట్ అయిపోతాయి ఎందుకంటే మనకు ఆన్సర్ ఒకటే ఉండాలి రెండు వర్డ్స్ రావు కలర్ఫుల్ అన్న బ్రైట్ అన్న ఒకే అర్థం కాబట్టి రెండు ఎలిమినేట్ అవుతాయి ఇప్పుడు నెక్స్ట్ డల్ ఉంది వైబ్రెంట్ ఉంది జనరల్ వైబ్రెంట్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వైబ్రేషన్ మన ఫోన్ వైబ్రేషన్ అంటాం చూడండి ఆ వైబ్రేషన్ అనేటటువంటి పదం నుంచి వచ్చిందండి మనం ఈ వైబ్రెంట్ అనేటటువంటి వర్డ్ని డ్రెస్ని డిస్క్రైబ్ చేయడానికి కోడతామా వైబ్రెంట్ డ్రెస్ అంటామా నో ఈ వైబ్రెంట్ అనేటటువంటి వర్డ్ని డ్రెస్ని డిస్క్రైబ్ చేయడానికి కోవడం కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది డల్ మనకు ఆన్సర్ అవుతుంది కాబట్టి మనం ఏ స్ట్రాటజీలో చేసినా విల్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్ అండి నెక్స్ట్ చూస్ ద వర్డ్ విచ్ ఈజ్ నియరెస్ట్ ఇన్ మీనింగ్ ఇది కూడా ఏమడిగాడండి సినిమ్మే అడిగాడు సిన నిమ్మే అడిగాడు చూడండి ద ఇంటర్వ్యూ ఈజ్ క్యాండిడ్ అండ్ ఇంట్రెస్టింగ్ అన్నాడండి క్యాండిడ్ అండ్ ఇంట్రెస్టింగ్ మనల్ని ఏం కనుక్కోమన్నాడు ఈ క్యాండిడ్ అనేటటువంటి వర్డ్కి మీనింగ్ అనుకోండి అన్నాడు జనరల్గా మీకు ఎందుకు చెప్పారండి టోన్ తీసుకోండి అని టోన్ కనుక్కోండి అని అంటే ఏ టోన్లో ఉందో కనుక్కోండి ఇక్కడ టోన్ కనుక్కోవడం చాలా ఈజీ అండి ఎందుకని రెండు వర్డ్స్ని అండ్తో జాయిన్ చేసాడు అండ్తో జాయిన్ చేస్తే రెండు ఒకే టోన్లో ఉంటాయండి రెండు ఒకే టోన్లో ఉంటాయి అదే బట్తో జాయిన్ చేసాడు అనుకోండి రెండు డిఫరెంట్ టోన్స్లో ఉంటాయి ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనేది పాజిటివ్ టోన్ కాబట్టి క్యాండిడేట్ కూడా ఖచ్చితంగా పాజిటివ్ టోనే హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ టోన్ మరి పాజిటివ్ టోన్ కాబట్టి మనకి సిననీ అడుగుతున్నాడు సిననిమ్మ అంటే ఏంటి అది కూడా పాజిటివ్ టోన్లోనే ఉండాలి కాబట్టి నెగిటివ్ ఓడ్స్ అన్నిటిని ఎలిమినేట్ చేయండి ఏమేంటి నెగటివ్ వర్డ్స్ అండి చూడండి ఫ్రాంక్ అనే వర్డ్ ఉంది రియలిస్టిక్ వర్డ్ ఉంది ఇమోషనల్ వర్డ్ ఉంది డిస్గస్టింగ్ వర్డ్ ఉంది ఓకే ఈ నాలుగు ఓట్స్లో నెగటివ్ ఓడ్ ఏంటి అంటే డిస్గస్టింగ్ అనేది నెగిటివ్ వర్డ్ అసహ్యకరమైన అనే ఓడ్ అండి కాబట్టి అది ఎలిమినేట్ అయిపోతుంది ఇప్పుడు మిగిలిన మూడు ఓట్స్లో ఇంకొక ఎలిమినేషన్ పెట్టుకోగలిగితే ఆన్సర్కి దగ్గర అవుతాం అండి ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం అండి ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతున్నాం ఇంటర్వ్యూ అనేది ఎమోషన్ రిలేటెడా ఎమోషన్ అంటే సంథింగ్ దట్ ఇస్ రిలేటెడ్ టు హాట్ అండ్ మైండ్ అండి మనసుకు సంబంధించినటువంటి దాన్ని ఎమోషన్ అంటాం వి గెట్ ఇమోషనల్ అండి ఏదైనా ఒక సాడ్ న్యూస్ హ్యాపీ న్యూస్ విన్నప్పుడు ఏమవుతాం ఇమోషన్ ఫీల్ అవుతాం కాబట్టి ఏంటి ఇది ఆన్సర్ కాదండి ఇప్పుడు మనకి ఆన్సర్ ఏంటి అంటే ఫ్రాంక్ కన్నా ఉండాలండి రియలిస్టిక్ అన్నా అయి ఉండాలండి ఓకే ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే అండి క్యాండిడ్ అంటే ఫ్రాంక్ ఓపెన్ అని అర్థం అండి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఫ్రాంక్ చాలామంది రియలిస్టిక్ వెళతారండి ఎందుకంటే మనకు తెలిసిన వాడు కాబట్టి రియలిస్టిక్ వెళ్తారు ఇంటర్వ్యూని రియల్ ఇంటర్వ్యూ అని చెప్పలేము మనం ఓకే రియలిస్టిక్ అని చెప్పలేము అది ఓకే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఏంటి యాంటనిమ్ అని అడిగాడు మనకి యాంటనిమ్ అని అడిగాడు ఏంటి యాంటనిమ్ రిలిజియన్ టీచర్స్ నాట్ టు రన్ ఆఫ్టర్ ట్రాన్సియన్ ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్ ఓకే దీనికి యాంటనిమ్ అడిగాడు ఆ ఉన్న వర్డ్కి యాంటనిమ్ రిలీజియన్ ఏం చెప్తుందండి నాట్ టు రన్ ఆఫ్టర్ దీని వెనకాల పరిగెత్తూ ఉంటుంది అంటే ఏంటి రిలీజియన్ అంటే మంచిగా చెప్పుద్ది కాబట్టి దీని వెనకాల పరిగెత్తులతో ఉంటుందంటే ఏంటిది అది అది మంచిగా ఉంటుందో చెడై ఉంటుందండి చెడై ఉంటుంది కాబట్టి ఏంటి ఇది నెగిటివ్ మనకి నెగిటివ్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమై ఉండాలి యాంటనిమ్ అంటే పాజిటివ్ అయి ఉండాలి పాజిటివ్ అయి ఉండాలి ఇచ్చిన ఓటు నెగటివ్ కాబట్టి ఆన్సర్ పాజిటివ్ అయి ఉండాలి కాబట్టి పాజిటివ్ కానీ అన్ని ఎలిమినేట్ చేసుకోద్దాం చూడండి ఏమేమి పాజిటివ్ కాదండి ఇక్కడ మనకి జాయ్ఫుల్ అన్నాడు పాజిటివే సిన్ఫుల్ అన్నాడు సిన్ అంటే పాపం కదా కాబట్టి ఇది ఆన్సర్ కాదు అన్ అన్నాడు న్యాచురల్ అన్ అండి ఇది పాజిటివ్ కాదు కదండి ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి జాయ్ఫుల్లా పర్మనెంటా రెండిట్లో మనకి ఒక వర్డ్ని చూసుకోవాలండి ఇప్పుడు ట్రాన్జియంట్ ప్లెజర్స్ అన్నాడు ట్రాన్జియంట్ ప్లెజర్స్ అంటే ప్లెజర్ అంటే ఏంటి ఆనందం ఈ ఆనందాన్ని జాయ్ఫుల్ ప్లెజర్స్ అనంగా మనం ఇప్పుడు ప్లెజర్లోనే జాయ్ అయింది కాబట్టి ఏంటి మళ్ళీ అన్జాయ్ అనేది కుదరదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి ఆన్సర్ ఏంటి పర్మనెంట్ ఇక్కడ మనకి ట్రాన్జియంట్ అనే వర్డ్ ఏంటి అంటే అండి టెంపరీ అనే మీనింగ్లో ఓడితోండి ట్రాన్జియంట్ అంటే టెంపరీ టెంపరీ అనే మీనింగ్ టెంపరీకి ఆపోజిట్ ఏంటి పర్మనెంట్ అండి నెక్స్ట్ ఫోర్త్ వన్ అండి ఈ ఫోర్త్ వన్లో చూద్దాం ఆంటోనమ్ ఇది కూడా యాంటోనమ్ బేస్డ్ క్వశ్చన్ అండి ద కంపెనీ సప్లైడ్ స్ప్యూరియస్ డ్రగ్స్ టు ద హాస్పిటల్ కంపెనీ హాస్పిటల్కి స్ప్యూరియస్ డ్రగ్స్ని సప్లై చేసింది అన్నాడు అంటే ఇక్కడ మనకి టోన్ తెలియాలండి చూడండి స్ప్యూరియస్ అనేవాడు ఫస్ట్ సెంటెన్స్లో చెప్పినప్పుడు లాగా ఆ స్ప్యూరియస్ నువ్వు ఫోర్ ఫైవ్ టైమ్స్ అనుకుంటే అది పాజిటివా నెగటివా అనేటటువంటిది మనకి ఒక ఐడియా వస్తుందండి స్ప్యూరియస్ ప్యూరియస్ ప్యూరియస్ అంటే ఒక్కొక్కసారి క్లారిటీ వస్తుందండి ఒక్కొక్కసారి క్లారిటీ రాకపోవచ్చు అండి ఈ స్ప్యూరియస్ అనేది పాజిటివ్ వాడా నెగిటివ్ వాడా అంటే ఇట్ ఈస్ ఎ నెగటివ్ వర్డ్ అండి స్ప్యూరియస్ అనేది ఏంటంటే నెగటివ్ వర్డ్ అండి నెగటివ్ వర్డ్ కాబట్టి మనకు ఆపోజిట్ ఏం రావాలండి పాజిటివ్ వర్డ్ పాజిటివ్ వర్డ్ రావాలండి ఇక్కడ మనకున్న నెగిటివ్ వర్డ్స్ అన్నీ ఎలిమినేట్ చేయండి కౌంటర్ బ్యాండ్ నెగటివ్ ఫేక్ నెగటివ్ ఇక మిగిలిన ఏంటి జెన్యూన్ పవర్ఫుల్ జెన్యూన్ పవర్ఫుల్ ఇక్కడ డ్రగ్స్ గురించి చెప్తున్నాం అండి డ్రగ్స్ గురించి చెప్పేటప్పుడు జెన్యూన్ డ్రగ్జా పవర్ఫుల్ డ్రగ్స్ అంటే కంపెనీ సప్లై చేస్తుంది అన్నాడు డాష్ డ్రగ్స్ ఏంటి డ్రగ్స్ ఇక్కడ క్యూరియస్ అంటే ఏంటి అంటే అండి ఫేక్ నాట్ జెన్యూన్ అని అర్థం కాబట్టి ఏంటి ఈ పవర్ఫుల్ కూడా హెల్మెట్ అయిపోతుంది ఆన్సర్ జెన్యూన్ అవుతుందండి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మెనీ పీపుల్ డైడ్ ఫ్లూ సూన్ డాష్ ద స్ట్రాంగ్ అన్నాడు చూడండి డై అనేది వచ్చిన తర్వాత డైట్ తర్వాత ఏదైనా డిజీజ్ నేమ్ వస్తే ఖచ్చితంగా ఆఫ్ వాడాలండి డిజీజ్ నేమ్ వస్తే ఆఫ్ వాడాలి కాబట్టి ఆన్సర్ ఏంటండి డైడ్ ఆఫ్ ఆఫ్ ఎక్కడ ఉందో చూడండి ఇక్కడ ఇది ఆన్సర్ డైడ్ ఆఫ్ ద స్ట్రాంగ్ డైడ్ ఆఫ్ దూ ఫ్లూ సూన్ ఆఫ్టర్ సూన్ ఆఫ్టర్ ద స్ట్రాంగ్ సూన్ ఆఫ్టర్ ద స్ట్రాంగ్ నెక్స్ట్ ఐ బీన్ పెయింటింగ్ సారీ ఐ హావ్ బీన్ ప్లాంటింగ్ ట్రీస్ డాష్ ద రివర్ సైడ్ రివర్ సైడ్ డాష్ ఎ డికేడ్ అన్నాడు చూడండి ఇక్కడ డికేడ్ అనేది ఏంటి అంటే అండి టెన్ ఇయర్స్ అండి పది సంవత్సరాల కాలాన్ని డికేడ్ అంటాం ఈ పది సంవత్సరాలు అనేది ఏంటంటే పీరియడ్ ఆఫ్ టైం అండి మనం పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పేటప్పుడు ఏం ఓడుకుంటాం అంటే ఫర్ అనేటటువంటి ప్రిపోజిషన్ అండి ఫర్ ఎ డికేడ్ అంటాం అండి ఓకే ఫరే డికేడ్ కాబట్టి ఫరే డికేడ్ కాబట్టి ఏమవుతుంది ఇక్కడ ఫర్ లేని చూడండి ఇక్కడ ఫర్ లేదు ఎక్కడ ఫర్ లేదు ఇక్కడ ఫర్ర ఉంది ఇక్కడ ఆఫ్ కాబట్టి ఏంటి ఈ ఆప్షన్ సెలిమినేట్ అయిపోతాయి రైట్ ఆన్సర్ ఏంటి బై ద రివర్ సైడ్ రివర్ పక్కన ఒక డికేడ్ నుంచి పది సంవత్సరాల నుంచి మొక్కలనుడుతున్నాడు అనేటటువంటి మీనింగ్లో వాటం జరుగుతుంది నెక్స్ట్ చూస్ ద అప్రాప్రియేట్ ఆన్సర్ అన్నట్టు Carbon Dioxide Extinguisher is dash best thing to put out an electrical fire అండి chudandi ఇక్కడ బెస్ట్ annadu బెస్ట్ అంటే గుడ్ త్రీ ఫార్మ్స్ అండి గుడ్ బెటర్ బెస్ట్ బెస్ట్ అండి ఇది సూపర్లేటివ్ ఎడ్జెక్టివ్ అండి మనకి ఆర్టికల్స్లో సూపర్లేటివ్ ఆ ఖచ్చితంగా దానికి ముందే ఉండాలండి డెఫినెట్ ఆర్టికల్ అయినా ది ఉండాలి ఓకే ద బెస్ట్ ఎక్కడొచ్చినాయి కానీ ద నా ఫస్ట్ బ్లాంక్ చూద్దామండి కార్బన్ డయాక్సైడ్ ఎక్స్టింగ్విషర్ అన్నాడు జనరల్గా ఇక్కడ మనకి ఇచ్చిన బ్లాంక్స్లో యాన్ ఉంది ఏ ఉంది ది ఉందండి దీనికి యాన్ అనేది ఆన్సర్ కాదు ఎందుకని కార్బన్ డయాక్సైడ్ అన్నాడు అంటే సౌండ్ ఇది కాబట్టి ఏంటి యాన్ ఆన్సర్ కాదు ఈ ఆప్షన్ వెళ్ళిపోతుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఉన్నాయి ఉండాలి థర్డ్ ఆప్షన్ ఉన్నాయి ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ ఎక్స్టింగ్విషర్ అనేది ఏంటి ఇట్స్ నాట్ ఎ స్పెసిఫిక్ థింగ్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటిది ఏం కాదండి కాబట్టి ఏంటి డెఫినెట్ ఆర్టికల్ వాడాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఏం చేస్తాం ఏ కార్బన్ డయాక్సైడ్ ఎక్స్టింగ్విషర్ ఈజ్ ద బెస్ట్ థింగ్ టు పుట్ అవుట్ టు పుట్ అవుట్ అన్ ఎలక్ట్రికల్ ఫైర్ నెక్స్ట్ చూస్ అప్రాప్రియేట్ ఆన్సర్ అనండి ఇది కూడా ఆర్టికల్ ఏ డాష్ యూనివర్సిటీ ఐ లర్న్ హౌ టు బీ డాష్ గుడ్ సిటిజన్ అన్నాడండి ఇక్కడ డాష్ గుడ్ సిటిజన్ ఒక మంచి సిటిజన్గా ఉండటం ఎలా అన్నాడండి ఒక మంచి సిటిజన్ అంటే ఏంటి ఆర్టికల్ ఏ ఆర్ అండ్ వాడితే సరిపోతుంది కాబట్టి ఏంటి ఇది ది ఉంది కాబట్టి ఇది ఆప్షన్ కాదు ఇది కూడా ది ఉంది కాబట్టి ఇది ఆప్షన్ కాదు ఇక్కడ చూడండి ఏ ఇచ్చాడు ఇక్కడ ఏ ఇచ్చాడు ఏ గుడ్ సిటిజన్ అంటే ఈ రెండిట్లో ఏదైనా ఆప్షన్ ఇక్కడ నేను ఒక గుడ్ సిటిజన్గా ఎలా ఉండాలో యూనివర్సిటీలో నేర్చుకున్నాను అని చెప్తున్నాడండి అంటే ఇక్కడ యూనివర్సిటీ అనేదాన్ని ఒక స్పెసిఫిక్ ప్లేస్గా చెప్తున్నాడు అంటే యూనివర్సిటీలో నేర్చుకున్నాను పలానా యూనివర్సిటీలో నేర్చుకున్నాను అన్నట్లు చెప్తున్నాను కాబట్టి ఒక స్పెసిఫిక్ ప్లేస్ గురించి మాట్లాడేటప్పుడు డెఫినెట్ ఆర్టికల్ అయినా దీన్ని వాడతాం కాబట్టి సెకండ్ ఆప్షన్ కాదు ఒకటి ద రైట్ ఆప్షన్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచ్ అండి ఈ రిపోర్టెడ్ స్పీచ్లో రాయండి అన్నడండి ఇక్కడ ద క్యాప్ క్యాప్టెన్ సెట్ టు ద సోల్జర్స్ అన్నట్టు ఓకే డోంట్ ఫైర్ అంటిల్ ఐ గివ్ యూ ద సిగ్నల్ ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ మోడల్ అంటాం ఇంపరేటివ్ సెంటెన్స్ మోడల్ అంటాం మన సెంటెన్సెస్లో ఫోర్ టైప్స్ ఉన్నాయండి ఇది ఇంపరేటివ్ ఇంపరేటివ్లో ఏం చెప్తా ఉంటే ఆర్డర్స్ కానీ అడ్వైజెస్ కానీ రిక్వెస్ట్ కానీ కమాండ్స్ కానీ విషెస్ కానీ చెప్తాం అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ సెడ్ టూ అనేది ఏమవుతుంది ఇక్కడ ఇచ్చింది ఆర్డర్ అనుకోండి ఆర్డర్ లాగా రిక్వెస్ట్ అనుకోండి రిక్వెస్టెడ్ లాగా అడ్వైజ్ అనుకోండి అడ్వైజర్ లాగా ఇలా వస్తుందండి కాబట్టి ఇక్కడ ఈ ఫస్ట్ ఆప్షను ఫోర్త్ ఆప్షను ఆన్సర్స్ కాదండి ఎందుకంటే ఇక్కడ సెడ్ టూ ఇచ్చాడు ఇక్కడ టోల్డ్ ఇచ్చాడు ఆ రెండు ఆన్సర్స్ కాదు అయితే ఆర్డర్డ్ అన్నాయి ఉండాలి లేదా ఆస్క్డ్ అన్న ఏండి ఇక్కడ చూడండి ఒక ఆఫీసర్ ఏం చేస్తున్నాడు తన సోల్జర్స్కి చెప్తున్నాడు డోంట్ ఫైర్ అంటిల్ ఐ గివ్ యూ ద సిగ్నల్ నేను సిగ్నల్ ఇచ్చే వరకు మీరు ఫైర్ చేయొద్దు అంటున్నాడు కాబట్టి ఏంటి ఒక అధికారి చెప్తున్నాడు కాబట్టి అదేంటి ఆర్డర్ అవాచ్ కాబట్టి ఏంటి సెకండ్ ఆప్షన్ ఇప్పుడు చెక్ చేయండి ద క్యాప్టెన్ ఆర్డర్ ద సోల్జర్స్ ఇక్కడ డోంట్ అన్ అటెండ్ డోంట్ అండ్ ఏమవుతుందంటే నాట్ టూ అవుతుందండి నాట్ టూ ఫైర్ ఏ అంటిల్ అంటిలే నేను అంటున్నాడు నేను అంటే ఎవరండి క్యాప్టెన్ అంటే ఏంటి అతను గివ్ ప్రజెంటెన్స్ పాస్ట్ ఏంటి గేవ్ యు మీకు మీకు అంటే ఎవరు సోల్జర్స్కి అంటే వారికి దెమ్ ద సిగ్నల్ కాబట్టి మనకు రైట్ ఆప్షన్ సెకండ్ సెకండ్లోనే అవుతుంది నెక్స్ట్ ఇది కూడా రిపోర్టెడ్ స్పీచ్ హ్యావెన్ వి మెట్ బిఫోర్ ద మ్యాన్ సెట్ టు ద గర్ల్ అన్నాడు అండి ఇది ఇంట్రాగేటివ్ మోడల్ అండి ఇంట్రాగేటివ్ మోడల్ కాబట్టి ఏంటి మనకి ఈ మో ఇటు ఈ ఇన్వర్డ్ కామర్స్లో ఉన్న పార్ట్ని చూసుకుంటేనే బెటర్ అండి ఈ వీ అనేది ఏమవుతుంది అంటే అండి మనకు కామన్గా దే అయిపోతుందండి దే ఈ హ్యావెంట్ అలా ఏమవ్వాలండి హ్యాడెంట్ అవ్వాలండి ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో దే హ్యాడర్ అవ్వాలి చూడండి దే హ్యాడ్ ఆన్సర్ కాదు ఇక్కడ చూడండి దే హ్యావెంట్ అన్నాడు కాదు ఎందుకంటే దే హ్యాడెంట్ కావాలి చూడండి దే హ్యాడెంట్ ఆన్సర్ అవ్వచ్చు దే హ్యాడ ఆన్సర్ అవ్వచ్చు మనకి ఆప్షన్ ఏంటి థర్డ్ వన్ కానీ ఫోర్త్ వన్ కానీ అవుతుందండి ఇక్కడ ఏం చేయాలి అంటే ద మ్యాన్ టు ద గర్ల్ ఇక్కడ చూడండి ద గర్ల్ ఆస్కర్ ద మ్యాన్ ఇది తప్పండి ఎందుకని గర్ల్ అడగట్ల ఎవరు అడుగుతుంది మ్యాన్ గర్ల్ని అడుగుతున్నాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ రైట్ ఇట్లా మనం చెక్ చేసుకుంటే చాలా ఈజీగా ఆన్సర్స్ వస్తాయండి ఓకే నెక్స్ట్ లెవెంత్ వన్ చూస్తే మురళి డాష్ హిజ్ బోక్ ఎట్ ఎట్ అంటే ఇంకను అని అర్థండి ఇంకను అనే సెన్స్లో ఓడుకుంటాం అయితే ఈ మూడో ఆప్షన్ని నాలుగో ఆప్షన్ని బ్లంట్ ఎలిమినేట్ చేయొచ్చండి ఎందుకని అంటే హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ హ్యాడ్ కంప్లీటెడ్ ఇది ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ అండి ఈ రెండిట్లో వాడిన వెబ్ ఏంటి అంటే హ్యాడ్ వి త్రీ అండి జనరల్గా ఈ హ్యాడ్ వి త్రీ అనే వెబ్ ఎందుకు ఓడుకుంటాం అంటే ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అండి ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ చెప్పాలి అంటే ఇది వాడుకుంటాం అంటే మనకు రెండు యాక్షన్స్ ఉండి ఆ రెండు యాక్షన్స్లో ముందు ఇది అయిపోయింది అని చెప్పాలి అంటే మనం హ్యాడ్ బి త్రీ వాడుకుంటాం కానీ ఇక్కడ మనకు ఎలాంటిది కాదండి మురళి తన వర్క్ని ఇంకా అంటున్నాడండి ఇంకా డాష్ చేశాడనో చేయలేదనో చెప్తున్నాండి ఇక్కడ ఇంకనూ అంటే ఏంటి చేస్తే వాడతామండి ఇంకనూ అని చేయకపోతే వాడతామండి ఇంకనూ అంటే ఏంటి ఇంకా రాలేదు అంటే చేయకపోతేనే వాడతాం అలా ఈ పాజిటివ్ హ్యాజ్ కంప్లీటెడ్ కరెక్ట్ కాదు ఇక్కడ ఏంటి హ్యాజంట్ కంప్లీటెడ్ ఇంకా పూర్తి చేయలేదు అనే సెన్స్లో వాడుతా నెక్స్ట్ ట్వెల్త్ వన్ చూడండి చూస్ ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అన్నాడు వర్బ్ కరెక్ట్ ఫామ్ని చూజ్ చేయండి అన్నాడు ఇక్కడ మనకి చూడండి స్టూడెంట్ ఏ ప్రైజ్ ఫర్ నారేటింగ్ ఏ స్టోరీ ఇన్ దిస్ ఇయర్స్ కాంటెస్ట్ ఈ సంవత్సరం జరిగినటువంటి పోటీల్లో ఒక స్టోరీ నేరేట్ చేసినందుకు ఆ స్టూడెంట్కి ఏంటి ప్రైజ్ ఇచ్చారు అంటున్నాడు అంటే స్టూడెంట్ ఇస్తున్నాడా అండి స్టూడెంట్కి ఇచ్చారా అండి ఇక్కడ స్టూడెంట్ ఇవ్వడం లేదండి స్టూడెంట్ ఇవ్వట్ల స్టూడెంట్ ఇటు రావట్లేదండి ఏమవుతుంది స్టూడెంట్కి ఇస్తున్నారు దీని ఏమంటావుంటే అండి ప్యాసివ్ ఫామ్ అంటండి అండి ప్యాసివ్ వర్క్ పడాలి ఎప్పుడు ప్యాసివ్ ఉంటే ఈ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి పని చేయడం లేదు యాక్షన్ చేయడం లేదు నో యాక్షన్ అలాంటప్పుడు ప్యాసివ్ ఫామ్ అవుతాం ప్యాసివ్ ఫామ్ అంటే ఏంటి బీ ఫామ్ పడి బీ ఫామ్కి వెర్బి యొక్క మూడో రూపం ఉంటుందండి బీ ఫామ్ ఉండాలండి బీ ఫామ్ పక్కనే వెర్బీ యొక్క మూడో రూపం బీ ఫామ్స్ అంటే ఏమిటండి ఈజ్ యామ్ ఆర్ బి ఫామ్స్ అండి ఈజు యామ్ ఆరు బి ఫార్మ్ అలాగే వజ్ వర్రు బి ఫామ్స్ ఏ ఇంకా బీ ఫామ్స్లు ఏమున్నాయంటే బీ అనేది బి ఫామే బీన్ అనేది బీ ఫామే బీయింగ్ అనేది బి ఫామే ఈ బీ ఫామ్స్ వచ్చి వెర్బ్ థాట్ ఫామ్ ఉండాలండి ఓకే చూడండి ఇక్కడ ఇక్కడ బి ఫామ్ ఉందా లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ ఏమైనా బీ ఫామ్ ఉందా లేదు ఇది ఆన్సర్ కాదు చూడండి ఇక్కడ ఏమైనా బీ ఫామ్ ఉందా హ్యాజ్ అనేది బీ ఫామ్ కాదండి హ్యావ్ ఫామ్ అది కాబట్టి ఆన్సర్ కాదు చూడండి వజ్ అనేది ఏంటి బీ కదా పక్క చూడండి అవార్డెడ్ మూడో రూపం కదా కాబట్టి మనకు ఆన్సర్ ద స్టూడెంట్ వాజ్ అవార్డెడ్ ఏ ప్రైజ్ ఫర్ నారేటింగ్ ఎ స్టోరీ చాలా క్లియర్గా ఉందండి నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూడండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ డై మే డజన్ టుడే ఈరోజు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఏమంటున్నాడు డై మే డజన్ అంటున్నాడు ఐ వాంట్ టు ఎంప్లాయ్ అన్ ఆర్ట్ గ్రాడ్యుయేట్ అన్ ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ ఒక ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ నేను ఎంప్లాయ్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటున్నాడు అంటే ఈ ముందున్న వాళ్ళు ఉన్నారనా లేరనా చూడాలి ఈరోజు మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారండి ఇప్పుడు కింద ఇచ్చిన ఆప్షన్స్ చూడండి వెరీ రేర్ చాలా అరుదుగా ఉన్నారా లేదు చాలా మంది ఉన్నారు కాబట్టి అరుదు అనే ఆప్షన్ కరెక్ట్ కాదండి ఇక్కడ ఓదీ అన్నారా ఓదీగా ఉన్నారా అంటే ఓదీ అయితే ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వర్ది అయితే ఆర్ట్స్ గ్రాడ్యుయేట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా కాబట్టి ఏంటి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ ఓది వచ్చింది ఇది ఆన్సర్ కాదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే కామన్ అండ్ ఓత్స్ కామన్గా ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు ఎవరిలోనూ ఓత్లేదు అనేటటువంటి మీనింగ్లో దీన్ని వాడటం జరిగిందండి నెక్స్ట్ రవి జస్ట్ ప్లేస్ ద డెవిల్స్ అడ్వకేట్ డోంట్ టేక్ హిజ్ ఒపీనియన్ సీరియస్లీ అతను ఒపీనియన్ సీరియస్గా తీసుకోబాకండి రవి ఏంటి ప్లేస్ ద డెవిల్స్ అడ్వకేట్ అన్నాడు ఇప్పుడు మనకి ఈ ప్లేస్ ద డెవిల్స్ అడ్వకేట్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి దాన్ని బట్టి మనం ఈ ఆప్షన్స్ ఎలిమినేట్ చేద్దాం చూడండి ఇతను అడ్వెంచరస్ పర్సన్ అంటామంటే అంటే సాహసోపేతమైన వ్యక్తి అంటామా లేదు ఎందుకని ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ కాదు సూట్ కాదు లేదా ఎఫిషియంట్ అడ్వకేట్ అంటావా అది సూట్ కాదు చూడండి ఇక్కడ డిబేట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ లేదా డిబేట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ పీస్ఫుల్ సెటిల్మెంట్ పీస్ఫుల్ సెటిల్మెంట్ కోసం వాదిస్తున్నాడు అని పీస్ఫుల్ సెటిల్మెంట్ కోసం వాదిస్తున్నప్పుడు డోంట్ టేక్ హిజ్ ఒపీనియన్ సీరియస్ లేని ఎందుకంటారు కాదు కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే దీన్ని ఏ అర్థం ఓడారంటే డిబేట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ కేవలం ఆర్గ్యుమెంట్ కోసమే మాట్లాడుతున్నాడు అనే సెన్స్లో వాడటం జరిగిందండి నెక్స్ట్ స్కూబా డ్రైవ్ డ్రైవర్స్ నీడ్ ఎయిర్ ఎయిర్ సిలిండర్స్ అన్నాడండి దీన్ని ఏమంటున్నాడు క్వశ్చన్ ట్యాగ్ రాయండి అన్నాడండి మీకు ఇక్కడ ఎలిమినేట్ చేయడానికి ఒక చిన్న టెక్నిక్ చెప్తా చూడండి ఏంటంటే ఇచ్చినటువంటి సెంటెన్స్లో నెగటివ్ ఉందా లేదా చూసుకోండి అంటే నెగటివ్ ఫామ్ ఉందా లేదా చూసుకోండి స్కూబా డ్రైవర్స్ నీడ్ ఎయిర్ సిలిండర్స్ అన్నాడు ఎక్కడా నెగిటివ్ లేదు ఇక్కడ నెగిటివ్ లేదు అంటే ఏంటంటే మనకి ఇచ్చే ఆన్సర్లో నెగిటివ్ ఉండాలండి కాబట్టి నెగిటివ్ లేని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయండి నెగిటివ్ లేని ఆప్షన్స్ ఏంటి ఒకటి మూడు ఆ రెండు ఎలిమినేట్ అయిపోతాయి ఇప్పుడు ఈ రెండిట్లో ఆన్సర్ అండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు సబ్జెక్ట్ ఏంటో చూసుకోండి సబ్జెక్ట్ ఏంటండి స్కూబా డ్రైవర్స్ అంటే స్కూబా డ్రైవర్స్ అంటే ఏంటి ఒక్కడి గురించి చెప్పట్లేదు ఎక్కువ గురించి గురించి చెప్తున్నాడు కాబట్టి అది దే అనే వర్డ్ అండి దే అనే వర్డ్ ఒట్టుకుంటాం నీడ్ అనడు నీడ్ అంటే ఏంటి ఒకటో రూపం వెర్బండి ఒకటో రూపం వచ్చినప్పుడు ఏంటి డూ అనే ఫామ్ కానీ డజ్ అనే ఫామ్ కానీ హెల్పింగ్ వెర్బ్గా వాడతా ఉండే ఒకటి డజ్ ఎప్పుడు వాడతా ఉంటే ఈ వర్బ్ ఎస్ఆర్ వేస్తున్నప్పుడు డజ్ వాడతాం చూడండి ఇక్కడ నీటికి ఎస్ఆర్ఏస్ లేదు కదా కాబట్టి డజ్తో పని లేదు మనకి డూనే ఇప్పుడు చూడండి ఏంటి దే రెండిట్లోనూ దే ఉంది ఇక్కడ మనకు రావాల్సింది ఏంటి డూ తర్వాత నాట్ రావాలి డూ నాట్ రావాలి చూడండి డూ నాట్ ఇది ఆన్సర్ అండి ఇది ఆన్సర్ కాదు ఇంకా సేమ్ ఇది కూడా చూడండి హ్యాస్ బీన్ అన్నాడు ఇక్కడ ఏంటి నెగిటివ్ ఏమైనా ఉందండి నెగిటివ్ లేదు నెగిటివ్ లేదు కాబట్టి ఏంటి మనకు వచ్చే ఆన్సర్లో నెగిటివ్ ఉండాలి కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి చూడండి ఈ రెండిట్లో నాట్ లేదు ఎలిమినేట్ అయిపోతాయి ఇప్పుడు ఇదా ఇదా ఆన్సర్ చూడండి ఇక్కడ ఏంటి ఫస్ట్ ఏముంది హీ రెండిట్లోనూ హీ ఉంది ఇక్కడ ఏంటి హెల్పింగ్ వర్బ్ ఏంటి హ్యాజ్ హ్యాజ్ అంట్ రావాలి చూడండి హ్యాజంట్ కాబట్టి ఇదే ఆన్సర్ కాదు హ్యాజంట్ హీ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వాట్ డస్ ద సెంటెన్స్ ఇంప్లాయ్ అన్నాడు ఐఎమ్ ఫ్రైడ్ యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ చాలామంది ఈ ఎఫ్రైడ్ అనే వాడు చూసి ఏమనుకుంటారు ఇది ఫియర్ అనో లేకపోతే షాక్ అనో అనుకుంటారండి ఈ రెండు ఆప్షన్స్ రైట్ కదండి రెండు మనకి ట్రాప్లు గుర్తుపెట్టుకోండి ఐఎమ్ ఎఫ్రైడ్ అంటే అర్థం ఏంటంటే ఐ ఆమ్ సారీ అనే మీనింగ్లో వాడారండి ఇక్కడ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం క్షమించాలి మీరు ఇంకొద్దిసేపు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని బట్టి ఈ రెండు పోతే మిగిలిన ఆప్షన్స్ ఏంటి ఎక్స్ప్రెస్సింగ్ ఇనేబిలిటీ ఎక్స్ప్రెస్సింగ్ నర్వస్నెస్ ఏది ఆన్సర్ అవుతుందండి ఇది ఆన్సర్ కాదు ఎక్స్ప్రెస్సింగ్ ఇనేబిలిటీ అనేది ఆన్సర్ అవుతుందండి నెక్స్ట్ వాట్ డర్ ద సెంటెన్స్ ఎంప్లాయ్ ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ చూడండి డ్రైవ్ స్లోలీ యూ టర్న్ అహెడ్ ముందు యూ టర్న్ ఉంది జాగ్రత్తగా నడుపు ఇది ఆర్డరా రిక్వెస్టా ఒపీనియన్ కాషన్ వెరీ క్లియర్ ఇది ఆర్డర్ కాదు రిక్వెస్ట్ కాదు ఒపీనియన్ కాదు ఇట్స్ ఎ కాషన్ ఓకే మనకి డ్రైవ్ చేసేటప్పుడు చెప్పేవన్నీ కూడా ఏమవుతాయండి మోస్ట్లీ కాషన్స్ డ్రైవింగ్ సంబంధించి నెక్స్ట్ నైన్టీన్త్ వీ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద లివింగ్ స్పీషెస్ ఆన్ ద అర్త్ అన్నాడండి ఇక్కడ ఏంటి ప్యాసివ్ ఫామ్ రాయండి అన్నాడు ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి ప్యాసివ్ ఫామ్ రాయాలంటే ఏం చేయాలండి బీ ఫామ్ ఉండాలండి వర్బ్ యొక్క మూడవ రూపం ఉండాలి ఓకే బీ ఫార్మ్స్ ఏమని చెప్పామండి ఈజామార్ బీ ఫార్మ్స్ అని చెప్పాం వజ్వర్ బి ఫార్మ్స్ అని చెప్పాం బీ బీన్ బీయింగ్ ఇవి బీ ఫార్మ్స్ అని చెప్పాం ఓకే ఇక్కడ ఏ బీ ఫార్మ్ ముందు ఏంటో చూడండి మస్ట్ టేక్ అండి మస్ట్ టేక్ అనేది వర్బ్ చూడండి మస్ట్ అనేది హెల్పింగ్ వర్బ్ ఈ మస్ట్ దాన్ని ఏమంటాం అంటే మోడల్ అంటాం అండి మోడల్ హెల్పింగ్ వర్బ్ అంటాం మోడల్ ఇలాంటి మనకి ఇంగ్లీష్లో పదమూడు ఉన్నాయండి మోడల్స్ ఏంట పదమూడు అంటే విల్ వుడ్ షల్ షుడ్ క్యాన్ కుడ్ మే మై మస్ట్ ఆట్ టు డేర్ నీడ్ యూస్ టు అండి ఈ పదమూడు హెల్పింగ్ వర్బ్స్ ఏది వచ్చినా ప్యాసివ్ ఆయిస్లో ఏం అంటే బీ అనేది యాడ్ చేస్తాం అంటే ఏంటి ఇప్పుడు మస్ట్ వచ్చింది మస్ట్ బీ విల్ వచ్చింది అనుకోండి విల్ బీ షల్ వస్తే షల్ బి అట్లా ఇక్కడ ఏంటి మనకి మస్ట్ బీ రావాలి చూడండి ఇక్కడ ఆర్ ఇచ్చాడు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ మస్ట్ బీ ఇచ్చాడు ఆన్సర్ అవ్వచ్చు హ్యాడ్ బీన్ ఇచ్చాడు ఆన్సర్ కాదు ఇక్కడ విల్ బీ ఇచ్చాడు ఇది ఆన్సర్ కాదు ఆన్సర్ వచ్చేసిందండి ఏంటి మస్ట్ బీ తర్వాత మూడో రూపం వెర్బ్బు ఉందో లేదో చూసుకోండి ఏంటి మూడో రూపం టేక్ మూడో రూపం ఏంటి టేక్ ఎన్ కాబట్టి మనకి రైట్ ఆన్సర్ ఏంటండి సెకండ్ ఆప్షన్ తర్వాత ట్వంటీ ఎత్ వన్ చూడండి ఇది కూడా సేమ్ మోడల్ లేనండి ఇక్కడ ఏంటి మనకి రెయిన్ డిస్రప్టెడ్ రెయిన్ డిస్రప్ట్ చేసింది ద లాస్ట్ డేస్ ప్లే బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా అన్నాడండి ఈ డిస్రప్టెడ్ అనేది ఏంటి వర్బ్ అండి ఈ డిస్రప్టెడ్ అనేది ఎన్నో రూపం వర్బ్ అంటే రెండో రూపం అండి సెకండ్ ఫామ్ ఆఫ్ వర్బ్ దీన్ని ప్యాసివ్ వాయిస్లో రాసేటప్పుడు ఎలా రాయాలి అంటే అండి వజ్ లేదా వర్ అనేటటువంటి బి ఫామ్ వాడి వర్బ్ మూడో రూపం ఉంటుందండి వర్బ్ మూడో రూపం ఉంటుంది కాబట్టి ఏంటి వజ్ వర్ బి త్రీ అంటే వజ్ డిస్రప్టెడ్ లేదా వర్ డిస్రప్టెడ్ ఓకేనా ఇక్కడ మనం ఏంటి మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సింగులర్ కాబట్టి వజ్ సరిపోతుంది వజ్ డిస్రప్టెడ్ చూడండి వజ్ డిస్రప్టెడ్ ఇది వజ్ డిస్రప్టెడ్ ఇది వజ్ డిస్రప్టెడ్ ఇది ఆర్ డిస్రప్టెడ్ అన్నాడు ఇది ఆన్సర్ కాదండి ఎందుకని ఆర్ చూడండి మూడిట్లోనూ వజ్ డిస్రప్టెడే ఉంది ఇక ఇప్పుడు మనకి ఈ పార్ట్ చూసుకుందండి ద లాస్ట్ డేస్ ప్లే బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా అన్నాడు ద లాస్ట్ డేస్ ప్లే ఆఫ్ ఇండియా చూడండి ఇది మారిపోయింది ప్యాటర్న్ మారింది కాబట్టి ఇది ఆన్సర్ కాదండి ఇండియా అండ్ ఆస్ట్రేలియా అన్నది ఇది ఆన్సర్ కాదండి మనకేంటి యాజ్ ఇట్ ఈస్గా రావాలి ద లాస్ట్ డేస్ ప్లే కాబట్టి ఏంటి థర్డ్ వన్ మనకు ఆన్సర్ అవుతుందండి ద లాస్ట్ డేస్ ప్లే బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా వాజ్ డిస్రప్టెడ్ బై రెయిన్ తర్వాత చూడండి ఏ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ టూ మచ్ ఆఫ్ అఫీషియల్ ఫార్మాలిటీ ఎక్కువ అఫీషియల్ ఫార్మాలిటీ అవసరమైనటువంటి ప్రాసెస్ని ఏమంటావు అంటే అండి రెడ్ టేపిజం అంటామండి రెడ్ టేపిజం ఇక్కడ మిగిలినటువంటి బ్యూరోక్రసీ అంటే బ్యూరో అంటే టేబుల్ అండి జనరల్గా టేబుల్ దగ్గర కూర్చునేది ఎవరండి ఆఫీసర్ ఓకే క్రసీ అంటే రూల్ రూల్ బై ద ఆఫీసర్ ఆఫ్ ఆఫీసర్స్ అధికారుల పాలన ఏమంటా అంటే బ్యూరోక్రసీ అంటాం అలాగే నెపోటిజం అని ఈ నెపోటిజం అంటే ఏంటి అంటే ఫేవరెటిజం అండి అంటే ఏదైనా ఒక బిజినెస్ విషయంలో కానివ్వండి లేకపోతే పాలిటిక్స్లో కానివ్వండి బంధుత్వం వల్ల వాళ్ళకి ఫేవర్ చేసేటటువంటి గుణం ఉంటానంటే నెపోటిజం అని చెప్పడం జరుగుతుందండి ఆ తర్వాత డిప్లమసీ అన్నాడండి ఈ డిప్లమసీ అంటే నెగోషియేషన్స్ చేసేటటువంటి ఒక ఆర్ట్ని అంటే డిప్లొమసీగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నాలుగిట్లో ఆన్సర్ ఏంటంటే రెడ్ టెపిజం తర్వాత ట్వంటీ సెకండ్ వన్ హూ డిస్పైసెస్ పర్సన్స్ ఆఫ్ లోయర్ సోషల్ డిస్పొజిషన్ తక్కువ సోషల్ పొజిషన్ ఉన్న వ్యక్తిని డిస్పైస్ అంటే నిందించే వ్యక్తిని ఏమంటారు ఏమంటావు అంటే అండి ఇక్కడ ఆన్సర్ స్నూబ్ అవుతుంది స్నూబ్ అంటామండి మిగిలిన ఆప్షన్స్ చూస్తే అరిస్టోక్రాట్ అనండి క్రాట్ అంటే రూలర్ అండి అరిస్టోక్రాట్ అంటే ఏంటి అంటే ఉన్నత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి రూలర్గా ఉంటే దాన్ని అతన్ని అరిస్టోక్రాట్ రాట్ అండి అలాగే ప్రిగ్ అన్నాడండి ఈ ప్రిగ్ అనేటటువంటి వాడిని ఇతను ఏమైనా ఫీల్ అవుతూ ఉంటాడంటే ఇప్పుడు ఐఎమ్ సుపీరియర్ టు అదర్స్ మిగతా వాళ్ళందరికంటే నేను సుపీరియర్ అని ఫీల్ అయ్యేటటువంటి వ్యక్తిని ఏమంటే ప్రిగ్ అంటామండి తర్వాత ప్రిమ్ అంటే ఏ వ్యక్తి అయితే తన కాండక్ట్లో అంటే తన అపియరెన్స్లో ప్రాపర్గా నీట్గా ఉంటాడో అతన్ని ప్రిమ్ అని చెప్పడం జరుగుతూ ఉంటుందండి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చాడండి ఈ ఫ్రేజల్ వర్బ్స్లో మనకి టర్న్ ఓవర్ అనవండి ఈ టర్న్ ఓవర్ అంటే ఏదైనా ఒకదాన్ని రివర్స్ పొజిషన్లో పెట్టడాన్ని టర్న్ ఓవర్ అంటాం లేదు మూవ్ చేయడాన్ని టర్న్ ఓవర్ అంటాం లేదా స్టార్ట్ చేయడాన్ని టర్న్ ఓవర్ అంటామండి ఈ టర్న్ ఆఫ్ అనేవాడు మనకు తెలుసు అండి స్విచ్ స్విచ్ ఆఫ్నే ఉంటాం టర్న్ ఆఫ్ అంటామండి అలాగే టర్న్ ఆన్ అంటే ఏంటి స్విచ్ ఆన్ ని టర్న్ ఆన్ అంటాం లేదు ఈ టర్న్ ఆన్ అంటే యాక్టివేట్ చేయడాన్ని టర్న్ ఆన్ అంటాం లేదా ఒక విషయ ఒక పనిలో ఎంగేజ్ అయ్యి ఉండడాన్ని టర్న్ ఆన్ అంటాం అండి తర్వాత టర్న్ అప్ అనడండి ఈ టర్నప్ అంటే ఏంటంటే ఫోల్డ్ చేయడాన్ని టర్న్ అప్ అంటాం అండి లేకపోతే ఇంక్రీజ్ చేయడాన్ని టర్నప్ అంటాం అండి అయితే ఈ సెంటెన్స్లో సుసన్ జనరల్లీ టర్న్ ఆన్ ఎట్ అండ్ ఆడ్ అవర్ అన్నాడు టర్న్ ఆన్ అంటే ఎంగేజ్ ఎంగేజర్ యాక్టివేట్ ఎట్ అన్ ఆడ్ అవర్ అనే అర్థంలో వాడతాం అండి తర్వాత మిస్టర్ కుమార్ ఆల్వేస్ డాష్ హిజ్ వోర్డ్ అండి గోస్ బ్యాక్ ఆన్ హిజ్ వోడ్ అన్నాడు గోస్ బ్యాక్ అంటే ఏంటి కీప్ ప్రామీస్ అండి అంటే ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోవడము అనే అర్థంలో ఈ గోస్ బ్యాక్ ఆన్ అని వర్డ్ని వాడుకోవడం జరుగుతుంది ఈ మిగిలిన వర్డ్స్ని చూసినట్లయితే గో ఇన్ ఫర్ అంటే దీన్ని లైక్ అని ఇష్టపడుట అనే అర్థంలోను ఈ గివ్ అవ్ అంటే డిస్ట్రిబ్యూట్ అనే అర్థంలోను అదేవిధంగా గెట్ ఓవర్ విత్ అంటే ఒక అన్ప్లెజెంట్ టాస్క్ని కంప్లీట్ చేయడం అనేటటువంటి అర్థంలోనూ వాడుకోవడం జరుగుతూ ఉంటుంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇది జంబుల్డ్ సెంటెన్సెస్ అండి ఈ జంబుల్ సెంటెన్సెస్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సినటువంటి స్ట్రాటజీ ఏంటి అంటే అండి ఏదైనా ఇప్పుడు మనకి నాలుగు పార్ట్లు ఉన్నాయి నాలుగు పార్ట్లు ఖచ్చితంగా రెండు పార్ట్లు పక్క పక్కన ఉంటాయండి ఆ రెండు పార్ట్లు ఏంటో మనం ఐడెంటిఫై చేయడాన్ని మ్యాండేటరీ అయిపోయింది చూడండి డైవ్డ్ ఇన్ టు సీ సముద్రం లోపలికి డైవ్ చేసుకుంటూ వెళ్ళారు దేనికి వెళ్ళారండి టు వాచ్ ద కోరల్ రీఫ్స్ అన్నాడు కోరల్ రీఫ్స్ని చూడటానికి కాబట్టి ఈ రెండు చూడండి రెండోది నాలుగోది పక్క పక్కన రావడానికి అవకాశం ఉంది కాబట్టి రెండు నాలుగు ఉంది చూడండి ఇక్కడ రెండు నాలుగు లేదు ఇక్కడ రెండు నాలుగు లేదు చూడండి ఇక్కడ రెండు నాలుగు ఉంది ఇక్కడ రెండు నాలుగు లేదు అయిపోయింది ఆన్సర్ వచ్చేసిందండి థర్డ్ ఆప్షన్ ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఫస్ట్ థర్డ్ రావాలి ద స్విమ్మర్స్ డైవ్డ్ ఇన్ ద సీ టు వాచ్ ద కోరల్ రీఫ్స్ అండ్ ద సీ టర్టల్స్ కాబట్టి సెకండ్ వన్ సారీ థర్డ్ వన్ మనకి రైట్ ఆన్సర్ తర్వాత చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఇది కూడా జంబుల్ డే అండి వచ్చేసి ఏంటి అంటే ప్లీడింగ్స్ వేడుకుంటున్నారు ఆఫ్ ఎవరు వేడుకుంటుంది ఇక్కడ వెల్ విషర్స్ అన్నాడు వెల్ విషర్స్ వేడుకుంటున్నారు త్రీ టూ అండి మ్యాండేటరీ పేరు త్రీ టూ చూడండి త్రీ టూ ఎక్కడ ఉంది ఇక్కడ త్రీ టూ లేదు పక్క పక్కన ఇక్కడ త్రీ టూ ఉంది ఇక్కడ త్రీ టూ లేదు ఇక్కడ త్రీ టూ ఉంది కాబట్టి ఏంటి మనకి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఉన్నాయి ఉండాలి ఫోర్త్ ఆప్షన్ ఉన్నాయి ఉండాలి ఇక్కడ సెకండ్ ఆప్షన్ దేంతో ప్రారంభమైందో చూడండి ఫోర్ ఫోర్ ఏంటండి బాయ్తో ప్రారంభమైంది ఇక్కడ దేంతో స్టార్ట్ అయింది టర్న్తో స్టార్ట్ అయింది వెర్క్తో అలా స్టార్ట్ చేస్తామండి ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కదా కాబట్టి ఇది ఆన్సర్ కాదు మనకి ఆన్సర్ ఏంటండి ఫోర్ వన్ ఫైవ్ త్రీ టూ ఫోర్ ఏంటి ద బాయ్ టర్న్డ్ తర్వాత ఏంటి ఏ డెఫ్ డెఫ్య టు ద ప్లీడింగ్స్ ఆఫ్ ఆల్ హిస్ వెల్ విషస్ ఓకే నెక్స్ట్ ఆర్సీ అండి రీడింగ్ కాంప్రహెన్షన్ ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటి అంటే ముందు క్వశ్చన్స్ చదవండి తర్వాత ఆన్సర్లోకి చేయండి ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి హూ అమాంగ్ ద చిల్డ్రన్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ అండి ఆదర్స్ వీలో ఏ పిల్లలు మోర్ ఇంటెలిజెంట్సా అమెరికన్సా న్యూ న్యూగనియన్సా ఇండియన్సా అంటండి మనకి ఇక్కడ మీరు పారాగ్రాఫ్స్ అయితే చాలా క్లియర్గా ఉందండి న్యూ గైనియన్స్ మే హ్యావ్ కమ్ టు బి స్మార్టర్ అన్నాడు దాన్ వీళ్ళందరికన్నా స్మార్టర్ అన్నాడు కాబట్టి ఏంటి మనకు ఆన్సర్ ఏమవుతుంది న్యూ గైనియన్స్ అవుతుంది నెక్స్ట్ న్యూ గైనా చిల్డ్రన్ స్పెండ్ దే టైమ్ ఇన్ ద డే ఈ న్యూ గైనా పిల్లలు వాళ్ళ డే టైం ఎలా గడుపుతారు అన్నడండి చాలా క్లియర్గా ఇచ్చాడండి చూడండి స్పెండ్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దే వేకింగ్ అవర్స్ యాక్టివ్లీ డూయింగ్ సమ్థింగ్ సచ్ ఆస్ టాకింగ్ ఆర్ ప్లేయింగ్ విత్ అదర్ చిల్డ్రన్ ఆర్ అడల్ట్స్ అన్నాడు కాబట్టి ఏంటి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీ కాదు తర్వాత పాసివ్లీ ఎంటర్టైన్ బై మూవీస్ కాదు ఫైటింగ్ యానిమల్స్ అండ్ ఇన్ ద వైల్డ్ కాదు చూడండి టాకింగ్ అండ్ ప్లేయింగ్ కాబట్టి ఆన్సర్ ఏంటి ఫోర్త్ ఆప్షన్ మనకి రైట్ ఆన్సర్ అవుతుందండి చూడండి నైన్త్ ట్వంటీ నైన్త్ వన్ ఏ స్టేట్మెంట్ స్టడీస్ ఆఫ్ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ని సపోర్ట్ చేయడం లేదు అంటున్నాడు అండి ఇక్కడ యాక్టివ్ చైల్డ్హుడ్ లీడ్స్ టు మెంటల్ హెల్త్ అన్నాడు మెంటల్ గ్రోత్ అన్నాడు సారీ ఇక్కడ యాక్టివ్ చైల్డ్హుడ్ ఏమవుతుంది మెంటల్ గ్రోత్కి లీడ్ అవుతుంది అన్నాడు అలాగే పాసివ్ చైల్డ్హుడ్ ఏమవుతుంది ఈజ్ డిటర్మెంటల్ డిటర్మెంటల్ అంటే డేంజరస్ హార్మ్ఫుల్ టు మెంటల్ గ్రోత్ అన్నాడు

ఇన్ ఎసిలరేటింగ్ మెంటల్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ చైల్డ్ మెంటల్ డెవలప్మెంట్ని పెంచే ఫ్యాక్టర్ ఏంటి అని అడుగుతున్నాడు అండి చాలా క్లియర్గా ఇచ్చాడండి చైల్డ్హుడ్ స్టిమ్యులేషన్ అండ్ యాక్టివిటీ ఇన్ ప్రమోటింగ్ మెంటల్ డెవలప్మెంట్ అన్నాడండి కాబట్టి ఏంటి స్టిమ్యులేటింగ్ ఎంటర్టైన్మెంట్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆప్షన్